Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Niranayaniki, Tamil Hirolu Fida, Irakatamlo, CM Stalin. APLO, Cine Industry Kisamaninchi, Mukshamantri Jagan, Kelakandranayam Tiskuneru. In Niranayam Paina, Ipatevareku, Tollywood Pramukulu Evaru Spandinchaledu. Kani, Tamil Hirolu Nunchi, Maddatu Vastondi. AP Prabhutvam Tajaga, APLO, Cinema Ticketlanu, Prabhutva Vibhagamaina, Film Development Corporation Nunchi Vikrayinchalani, Niranayam Tiskuneru. ఇందుకోసం రైల్వే వెబ్సైట్ తరహాలో ఒక వెబ్సైట్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందుకోసం 8 మందితో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఏపీలో కొత్త సినిమాల విడుదల సమయంలో టికెట్ల ధరలు పెంచడం, ప్రత్యేక షోలు నడపడం వంటివి ఎంతో కాలంగా కొనసాగుతోంది. అయితే వకీల్ సాబ్ సినిమా సమయంలో ప్రభుత్వం ఈ తరహాల వ్యవహారానికి చెక్ పెట్టింది. టికెట్ల ధరలు పెంచుకునే అవకాశంపైన చర్చ చేసింది. ఫలితంగా అప్పటి వరకు జిల్లా జాయింట్ కలెక్టర్ల వద్ద సినిమా టికెట్ల ధరల పెంపు, అదనపు షోల నిర్వహణ వంటి నిర్ణయాలు ఇక ప్రభుత్వ అనుమతి మేరకే జరగాలని ఆదేశించారు. ఇక ఇప్పుడు తాజాగా సినిమా టికెట్ల విషయంలోనూ ఒకే రకమైన ధరలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని డిసైడ్ అయ్యారు. థియేటర్ల కేటగిరీ వారీగా టికెట్ల ధరలు అమలు కానున్నాయి. ఏబీసీ సెంటర్లు, అదేవిధంగా సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీప్లెక్స్ల వరకు అన్నింట ప్రభుత్వమే టికెట్లు విక్రయించనుంది. ఇప్పటికే ఉన్న సినిమా టికెట్ల యాప్లు, వెబ్సైట్లు కొంత గందరగోళంగా ఉన్నాయని, సాధారణ ప్రేక్షకులకు భారంగా ఉన్నాయనేది ప్రభుత్వ వాదన. దీంతో ప్రభుత్వమే ఈ టికెట్ల విక్రయం చేయడం ద్వారా ప్రజలపైన భారం తగ్గుతుందనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్న మాట. అయితే ఇప్పటి వరకు సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాలు చెప్పిన లెక్కలే ప్రభుత్వానికి చేరేవి. ఇక టికెట్ల అమ్మకాలు ప్రభుత్వ పరిధిలోకి వెళ్లడంతో అమ్మకాలు జరిపిన వాటి నుంచి ఏ రోజు లెక్కలు ఆ రోజునే సెటిల్ చేసి ప్రభుత్వ నిర్వహణ ఛార్జీలు మినహాయించి మిగిలినవి సంబంధిత వ్యక్తులకు ఇవ్వనున్నారు. ఈ నిర్ణయంపైన మీడియాలో చర్చ జరుగుతున్నా టాలీవుడ్లోని ప్రముఖులు ఎవరూ మాత్రం స్పందించలేదు. అదే సమయంలో సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. వీరి మౌనం కొనసాగుతుండగానే తమిళ హీరో విశాల్ ఏపీ ప్రభుత్వ నిర్ణయంపైన స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్కు హ్యాట్సాప్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆన్లైన్ టికెట్ల విధానం తమిళనాడులో సైతం అమలు చేయాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు ఇదే విషయాన్ని ట్యాగ్ చేస్తూ ఆ రాష్ట్రంలోనూ ఇదే తరహాలో ఆన్లైన్ టికెట్ల విధానం అమలు చేయాలని కోరారు. ఇప్పుడు ఈ వ్యవహారం అటు సినీ ఇటు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తమిళ హీరోలు స్పందించినా తెలుగు హీరోలు స్పందించకపోతే విమర్శలు వచ్చే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. అయితే సమర్థిస్తే పరిశ్రమలో కొందరితో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సమర్థించకపోతే ఈ నిర్ణయం అమలుతో జరిగే నష్టం ఏంటనే ప్రశ్నలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇప్పటికే కరోనా కారణంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇతర సమస్యలపైన చిరంజీవి నాయకత్వంలో టాలీవుడ్ టీం సీఎం జగన్ను కలిసింది. పలు సమస్యలను ప్రస్తావించింది. అందులో అనేక అంశాలను వారి సూచన మేరకు అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనికి చిరంజీవి సైతం ధన్యవాదాలు తెలిపారు. ఇక మరో 4 రోజుల్లో చిరంజీవి టీం మరోసారి సీఎం జగన్ను కలిసే అవకాశం ఉంది. ఆ సమయంలో ఇతర సమస్యలతో పాటుగా ఈ అంశంపైన చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత సీఎం జగన్ ఏ విషయంలోనూ వెనక్కి వెళ్లే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. దీంతో ఇప్పుడు తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆన్లైన్ టికెట్ల విక్రయాల నిర్ణయం టాలీవుడ్ ప్రముఖులకు మింగుడు పడని అంశంగా మారింది.